Good morning, guys. I'm from Engineers Competitive Training Academy. Myself Sandeep Kumar Reddy, and heroes nenu meeku Indian Army ki sambandhinchina technical gaani, clerk gaani, SKT storekeeper technical gaani, GD gaani, tradesman gaani, prati okkatiki concerning relative one liners anedi cheppabothunnanu. So ivi meeku oka 7 parts lo anedi nenu meeku divide cheyabothunnanu cheppabothunnanu. So let us see exactly em em unnayani. So idu oka PDF anamata. Ee PDF meeku kavalanukunte meeru directly na Facebook lo మీరు యూ కెన్ గో త్రూ దాట్. సో మనం ఏంటంటే ఇనీషియల్లీ మనము 1 to 100 అనేది మనం చెప్పబోతున్నాము, 1 to 300 అనేది. సో ప్లీజ్ దీని గురించి ఒకసారి చూసుకోండి. ఆస్కార్ అవార్డ్స్ దీనికి సంబంధించిందంటే ఫిల్మ్కి సంబంధించింది అనమాట. ఫస్ట్ ఆస్కార్ ఎవరికి ఇచ్చారు ఇండియాలో అంటే సత్యజిత్ రాయ్ అనే అతనుకు. ఎవరు ఫినాన్స్ మినిస్టర్ కాదు అంటే కమల్నాథ్ అనేవాడు ఎప్పుడు ఫినాన్స్ మినిస్టర్ కాదు అని. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేటివి ప్రతి ఒక్కటి ఎస్కే గైడ్ కానీ ఫ్యూచర్ అంటే ఎన్ని క్వశ్చన్ పేపర్స్ జరిగే అన్ని క్వశ్చన్ పేపర్కి సంబంధించిన వాటి గురించి కంపైల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియా గేట్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇవన్నిటికీ నేను సపరేట్ స్లైడ్స్ అనేది చేశాను, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. జంతర్ మంతర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది, ప్లస్ మీకు రాజస్థాన్లో కూడా ఉంది. అదేవిధంగా లింగరాజ్ టెంపుల్ ఎక్కడుందంటే భువనేశ్వర్లో ఉంది. జగన్నాథ్ అనేది పూరిలో ఉంది, దట్ ఈజ్ ఇన్ ఒరిస్సా అనమాట. ఆనంద్ భవన్ ఎక్కడుంది అంటే అలహాబాద్లో ఈ ఆనంద్ భవన్ అనేది ఉందన్నమాట. దిల్వారా జైన్ టెంపుల్ మౌంట్ అబూలో ఉంది, దట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. జమా మస్జిద్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉంది. 2020 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయంటే టోక్యోలో, జపాన్లో. మలయాళం అనేది ఏంటంటే పాలిండ్రోమ్ లాంగ్వేజ్ అంటారు, అంటే రివర్స్ చదివినా కూడా మలయాళం అని ఉంటుంది. హైయెస్ట్ లిటరసీ రేట్ ఏంటంటే మన ఇండియాలో ఉండేది కేరళ వాళ్ళు బాగా చదువుకున్నారనమాట. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మొదటి సిటిజను లేదంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఎవరిని అంటారంటే ప్రెసిడెంట్ అంటారు. ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు ద స్పేస్ ఎవరు అంటే వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అతను, వింగ్ కమాండర్ అనమాట. సో అతను లెఫ్టినెంట్ కర్నల్కి ఈక్వలెంట్. సో అతను ఫస్ట్ ఇండియన్ అనమాట స్పేస్లోకి వెళ్ళడానికి కారణం. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ బౌండరీ లైన్స్. ఈ నేషనల్ బౌండరీ లైన్స్ అనేది మనం చూసినట్లయితే లైన్ డివైడింగ్ ఇండియా అండ్ చైనా, ఇండియాకి చైనాకి మధ్యలో ఒక లైన్ ఉంది, దాన్ని ఏమంటారు మ్యాక్మోహన్ లైన్ అంటారు. అదే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి అయితే డ్యూరాన్ లైన్ అంటారు. రెడ్ క్లిఫ్ లైన్ మరియు 24 ప్యారలల్ లైన్ ఎర్ర లైన్ అనుకో. రెడ్ క్లిఫ్ అంటే ఇండియా మధ్యలో పాకిస్తాన్ మధ్యలో ఎక్కువ వార్ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. 24th ప్యారలల్గా రెడ్ క్లిఫ్ లైన్గా ఇండియా పాక్ మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఎల్ఓసీ కూడా అక్కడే ఉందన్నమాట. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈ విధంగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అతన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా కూడా అంటారనమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మనం చూసినట్లయితే సర్దార్ సరోవర్ డ్యామ్ మీద 182 మీటర్స్ హైట్లో వడోదర గుజరాత్లో ఉందన్నమాట. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం అనమాట. మేధా పాట్కర్ అంటే మనకు తెలుసు అక్కడ నర్మదా బచావ్ ఆందోళనలో మేధా పాట్కర్ అని ఆమె ఎక్కువ డ్యామ్ హైట్ పెంచకూడదని చెప్పి ఫైట్ చేసిందనమాట. ఎక్కువ పెంచితే ఏంటంటే ఆ పక్కన విలేజెస్ అన్నీ మునిగిపోతాయన్నమాట. సో అదేవిధంగా ఫరక్కా డ్యామ్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. డార్జిలింగ్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. అది టీకి చాలా ఫేమస్ అనమాట. జోజిలా పాస్ అనేది ఎక్కడుందంటే కాశ్మీర్ వ్యాలీ అండ్ లదాక్ మధ్యలో ఈ జోజిలా పాస్ అనేది ఉంది. మసూరీ హిల్ స్టేషన్ ఎక్కడుందంటే డెహ్రాదూన్ దగ్గర ఉంది, ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. మసూరీ అనేది ఒక హిల్ స్టేషను. ఈ పొలిటికల్ గ్రూ లీడర్స్ యొక్క పేర్లు ఏమేమి పిలుస్తారంటే వాళ్ళని వేరే పేరుతో ఏమని పిలుస్తారంటే ఈ విధంగా చూడండి. జవహర్లాల్ నెహ్రూని చాచాజీ అంటారు, ఎందుకంటే అతనికి చిన్నపిల్లలు అంటే ఇష్టం అనమాట. అందుకే అది చిల్డ్రన్స్ డే అనేది 14 నవంబర్ జరుపుకుంటారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మన మహాత్మా అంటారు, లేదంటే జాత్పిదా అంటారు. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటారు అనమాట. పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ ఎవరు అంటే మహాత్మా గాంధీ యొక్క గురువు ఎవరు, పొలిటికల్ గురువు అంటే గోపాలకృష్ణ గోకులే అని చెప్పుకోవచ్చు. మిజైల్ మ్యాన్ ఎవరంటే అబుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబుల్ కలాం ఆజాద్. ఐఎమ్ వెరీ సారీ, దిస్ అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం ఆజాద్. దిస్ ఈజ్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేవాడు అనమాట, చనిపోయాడు. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇండియా విజన్ 2020 ఇగ్నైటెడ్ మైండ్స్ అనే ఈ పుస్తకాలను రాసింది అబ్దుల్ కలాం ఆజాదే. అతని పూర్తి పేరు గుర్తుపెట్టుకోండి. దేశ్బంధు ఎవరినంటారంటే సిఆర్ దాస్, అతన్నే చిత్తరంజన్ దాస్ అంటారు. దీన్ బంధు అంటే ఈ విధంగా మనకి ఏసీ అండ్ సిఎఫ్ ఆండ్రూస్ అంటారు, ఆండ్రూస్ చార్లెస్ ఫెర్రర్ అని. రాజగోపాల్చారి అంటే రాజాజీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పుకోవచ్చు మనము. మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు మనకు ఫస్ట్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ అంటే ఇదే రాజాజీనే.
లాలా లజపత్ రాయ్ అనే ఏమంటారంటే షేరే పంజాబ్ అంటారు. ఇతను సైమన్ గో కమిషన్లో ఫైట్ చేసేటప్పుడు లాహోర్లో ఇతనికి చాలా గాయాలనేది జరిగాయన్నమాట. ఫ్రంటైర్ గాంధీని ఎవరినంటారంటే ఖాన్ అబ్దుల్ గఫన్ ఖాన్ని, ఈ విధంగా ఫ్రంటైర్ గాంధీ అని చెప్పుకోవచ్చు. ఇతను పాకిస్తాన్ అతను, ఇతనికి ఫ్రంటైర్ గాంధీని బిరుదు ఇవ్వడం జరిగింది. లేడీ విత్ ద ల్యాంప్ ఎవరినంటారంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనమాట. ఈమె రాత్రిపూట ఏ విధంగా అయితే మదర్ థెరీసా సేవలు చేసి అందించిందో అదేవిధంగా రాత్రిపూట ఈమె అందరికీ కుష్ఠరోగులందరికీ ఈ విధంగా లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఈమె ల్యాంప్ తీసుకుని హెల్ప్ చేసిందనమాట. లోకమాన్య ఎవరినంటారంటే బాలగంగాధర తిలక్ని ఈ విధంగా పిలుస్తారు. లోక్నాయక్ అంటే జయప్రకాష్ నారాయణని ఈ విధంగా పిలుస్తారు. ద హ్యూమన్ కంప్యూటర్ ఎవరినంటారంటే శకుంతలాదేవిని ఈ విధంగా పిలుస్తారనమాట. లాల్ బాల్ పాల్ ఎవరినంటారు, లాలా లజపత్ రాయ్ని, బాలగంగాధర తిలక్ని, బిపిన్ చంద్రపాల్ని ఈ విధంగా లాల్ బాల్ పాల్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. లోక్నాయక్ అంటే జేపీ నారాయణ అని చెప్పుకోవచ్చు. గురుదేవ్ ఎవరినంటారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ని ఈ విధంగా గురుదేవ్ అంటారు. సరోజినీ నాయుడుని ఏమంటారంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. విక్టోరియా టెర్మినల్ ఎక్కడుందంటే ముంబైలో ఉందన్నమాట. లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటే అస్సాం కామాఖ్యదేవి మందిర్ అని చెప్పుకోవచ్చు. 32 డిగ్రీస్ ఫారెన్ హీట్ చూసినట్లయితే మనము ఎంతకు సమానం సెల్సియస్ డిగ్రీలు అంటే 0 ఎందుకంటే C -0/100 = F -32/180 అనే ఒక సూత్రం ఉంది. సో అది 0 అనేది 32కి సమానం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అంటే బర్డ్స్కు సంబంధించింది. ఏవో హ్యూమ్ అనే అతను, అలన్ ఆక్టోవియన్ హ్యూమ్ అనే అతను ఈ ఆర్నిథాలజీ యొక్క మంచి ఫాదర్ అని చెప్పుకోవచ్చు. బోన్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ లెగ్ ఏంటంటే మన లెగ్లో ఉండే లెగ్ బోన్ ఏంటంటే ఫ్యూమర్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ అదే అనమాట. స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ అంటే స్టెపీస్ అని చెప్పుకోవచ్చు. అది చెవిలో ఉంది. లీవ్స్ అనేది గ్రీన్గా ఉంటాయి. ఎందుకుంటాయి అంటే క్లోరోఫిల్ ఉండడం వల్ల ప్లాంట్స్లో. మెటల్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ ఏది అంటే మెగ్నీషియం అని చెప్పుకోవచ్చు. బ్లడ్ ఎర్రగా ఎందుకు ఉంటుందంటే హెమోగ్లోబిన్ వల్ల ఇది ఎర్రగా ఉంటుంది. హిమోగ్లోబిన్లో మనకి ఏముంటుందంటే ఐరన్ అనేది ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇస్ ఆక్సిజన్ టు క్యారీ ఆక్సిజన్ అనమాట. ఫిష్ బ్రీత్స్ త్రూ అంటే ఫిష్ అనేది దేని త్రూ బ్రీత్ చేస్తుందంటే గిల్స్ త్రూ అనమాట. అదేవిధంగా కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH2 అని చెప్పుకోవచ్చు. హైడ్రాక్సైడ్ అంటే H2 అనమాట, OH2. వెయిట్ ఆఫ్ ద మ్యాన్ ఆన్ మూన్ అంటే డిక్రీజెస్ బై 1/6 అనమాట. ఇక్కడ 6 kgలు ఉంటే అక్కడ భూమి చంద్రుడి మీదకి వెళ్తానట్లు 1 kg అయిపోతాడు అనమాట. సో ఈ విధంగా మనం వెయిట్ అనేది mg కాబట్టి W = ఈ విధంగా mg అంటే న్యూటన్ పర్ పౌండ్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు, పౌండ్ అని చెప్పుకోవచ్చు, లేదా ఫోర్స్కి సమానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ లెవెల్ అని చెప్పి డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అని చెప్పుకోవచ్చు. యూనిట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటంటే బార్ చెప్పుకోవచ్చు, లేదంటే పాస్కల్ అని చెప్పుకోవచ్చు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ అట్మాస్ఫిరిక్ బారామీటర్ తోటి మనం మెజర్ చేస్తామన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ బై అంటే స్పిగ్మో మానోమీటర్, ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి మనం బ్లడ్ ప్రెషర్ అనేది కొలుస్తామన్నమాట. హ్యూమన్ బ్లడ్ ప్రెషర్ చూసినట్లయితే 120/80 అనేది మిల్లీమీటర్ మెర్క్యూరీ అని చెప్పుకోవచ్చు. 120 అనేది సిస్టోలిక్, 80 అనేది డయాస్టోలిక్ అనమాట. బాడీ టెంపరేచర్ ఎంత అంటే థర్మామీటర్ స్కేల్ అంటే ఫారెన్ హీట్ థర్మామీటర్లో ఫారెన్ హీట్లో ఈ విధంగా మనం చూసినట్లయితే 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండొచ్చు. అదే 98.6 అనేది ఫారెన్ హీట్లో ఉంటుంది. కాపరు మరియు సిల్వర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ అండ్ రెండు అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ఇస్ టెల్లింగ్, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్, సో డు నాట్ అవాయిడ్ అనమాట. బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే రబ్బర్ అని చెప్పుకోవచ్చు, స్టిక్స్, వుడ్, డైమండ్ అని చెప్పుకోవచ్చు. వెన్ మెటల్ ఈజ్ హీటెడ్ దెన్ డెన్సిటీ గెట్స్ డిక్రీజెస్, ఎప్పుడైతే మెటల్ హీట్ చేస్తే దాని డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. రబ్బర్ ఈజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ట్రీ, ఎందుకంటే మనకు ట్రీ అనేది ఉంటుంది రబ్బర్ ట్రీ, దాని నుంచి ప్రొడ్యూస్ చేస్తారనమాట. థాయిలాండ్ వరల్డ్లోనే ఫేమస్ అనమాట, కేరళ ఇండియాలో అనమాట. నీడిల్ ఆన్ కంపాస్ ఆల్వేస్ పాయింట్స్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్ బట్ ఇట్ ఇండికేట్స్ ద జియోగ్రఫికల్ సౌత్ అనమాట. ఏదైతే కంపాస్ ఉంటుందో దానిలో నీడిల్ అనేది ఖచ్చితంగా మనకు నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. నార్త్ చూపించేది ఏంటంటే జియోగ్రఫికల్ సౌత్ అని చెప్పుకోవచ్చు. ఆ డైరెక్షన్ నార్త్ అయినా కూడా అది జియోగ్రఫికల్ సౌత్ కాబట్టి, ఎందుకంటే ఆ నార్త్ అండ్ సౌత్ పోల్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్ కాబట్టి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఏం కనుక్కున్నాడు అంటే పెన్సిలిన్ కనుక్కున్నాడు అనమాట. ఇది యాంటీబయాటిక్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఆస్పిరిన్ కూడా యాంటీబయాటిక్ అనమాట. డాగ్ బైట్ అంటే రబీస్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట డాగ్ బైట్ వల్ల. దీన్ని హైడ్రోఫోబియా కూడా అనుకో చెప్పుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు నీళ్ళు అనేది భయం అవుతుంది అనమాట. ఎవరు కనుక్కున్నారంటే లూయిస్ పాశ్చర్ అనే అతను ఈ
డాగ్ బైట్కి ముందు కనుక్కున్నాడు అనమాట. అదేవిధంగా పాశ్చరైజేషన్ అంటే పాలను పెరుగుగా చేయడానికి కూడా పాశ్చరైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదే ఇతడు కనుక్కున్నాడు. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే కోచ్లు స్పోర్ట్స్ యొక్క కోచ్లు ఉంటారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇస్తారనమాట. ఈ అర్జున అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961లో స్టార్ట్ చేశారు. ఎవరికి ఇస్తారంటే ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఈ విధంగా అర్జున అవార్డు ఇవ్వడం జరుగుతుందనమాట. హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు ఏంట్రా ఇందులో అంటే మన ఇండియాలో అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ మనం కోహ్లీకి ఇవ్వడం జరిగింది. పులిట్జర్ అవార్డు దేనికి సంబంధించిందంటే జర్నలిజం అనమాట. ఎవరైతే మంచి జర్నలిజం చేస్తారో ఆ జర్నలిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ ప్రైజ్ అనేది ఎక్కువ మోస్ట్ కవెటెడ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అది ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ ఎవరైతే డైనమైట్ కనుగొన్నారో 1901లో నుంచి ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం స్టార్ట్ అయింది. అతనికి ఆ విధంగా డైనమైట్ కనుక్కోవడం వల్ల అతనికి చాలా డబ్బులు వచ్చిందనమాట. ఆ డబ్బుల్ని ఏం చేశారంటే వీళ్ళు ప్రతి వచ్చే ఇంట్రెస్ట్ని ఈ విధంగా అందరికీ ఇవ్వడం జరిగిందనమాట. అన్ని కొన్ని ఫీల్డ్ ఉన్నాయి ఏమంటే సైన్స్, లిటరేచరు, పీసు, మెడికల్ సైన్స్, ఎకానమీ అని ఈ ఫీల్డ్స్తో ఎవరైతే మంచిగా రాణిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఎప్పుడు ఇస్తారంటే 10 డిసెంబరు ఈ విధంగా వాళ్ళు వియన్నాలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అంటే ఆస్ట్రియా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇండియాలో ఎవరికి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది తనకి అంటే ఇతను మంచి రైటర్ అనమాట. హర్గోబింద్ ఖురానా ఇండియాలో ఈ మెడికల్ సైన్స్కి ఇవ్వడం జరిగింది. డాక్టర్ సివి రామన్ అయితే రామన్ ఎఫెక్ట్కి విధంగా 1930లో ఇవ్వడం జరిగింది. ఇది మనము 1905లో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. మదర్ థెరిసా కూడా ఈ విధంగా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది 1979లో. 2014లో మనము నోబెల్ పీస్ ప్రైజు మలాలా యూసఫ్జా అనే పాకిస్తాన్ ఆమెకి, కైలాష్ సత్యార్థి అనే అతనికి ఈ బచ్పన్ బచావ్ ఆందోళనకు సంబంధించి ఇతను ఇండియా వాడు అనమాట, ఆమె పాకిస్తాన్. వాళ్ళిద్దరికి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనము అన్ని ప్రైజ్లు మిగతావన్నీ పీస్ ప్రైజ్ తప్ప మిగతా ప్రైజ్లు సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇలాంటివన్నిటికీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ వియన్నాలో ఇస్తారు. ఇవి మాత్రము ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది ఈ పీస్ ప్రైజ్ అవార్డు. అడుగుతారు ఎప్పుడైనా కానీ నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారు అంటే ఓస్లోలో ఇస్తారనమాట. అదేవిధంగా ద మెయిన్ సిటీ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ ఏంద్ర అంటే శ్రీనగర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎందుకంటే ఇక్కడే మనం శ్రీనగర్లోనే దాల్ లేక్, మొఘల్ గార్డెన్ కూడా ఉందన్నమాట. అదే మెయిన్ సిటీ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు. నేషనల్ బొటానికల్ గార్డెన్ అనేది ఎక్కడుంది అంటే, దీన్ని చూసినట్లయితే మనము లక్నోలో ఈ బొటానికల్ గార్డెన్ అనేది ఉందన్నమాట. మొట్టమొదటిగా ఫస్ట్ సన్ రైజ్ ఎక్కడవుతుందంటే డాంగ్ అనే ప్లేస్లో, అరుణాచల్ ప్రదేశ్లో. ఈ విధంగా ఇటానగర్ క్యాపిటల్ అనమాట. ఈ అరుణాచల్ ప్రదేశ్ డాంగ్ అనే ఊర్లో ఇది ఫస్ట్ రైజ్ అవుతుందన్నమాట. అదే వరల్డ్లో అయితే జపాన్లో అవుతుందన్నమాట. ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని కూడా అంటారు అనమాట. రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఈ విధంగా మనము గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని, లేదంటే రెక్టాంగిల్ కానీ పిరమిడ్ కానీ ఏదేంటారంటే, ఢిల్లీ నుంచి కోల్కతాకి, కోల్కతా నుంచి చెన్నైకి, చెన్నై నుంచి ముంబైకి రోడ్ రూట్ని చూసారా, దాన్ని గోల్డెన్ పిరమిడ్ ఆర్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటారు. NH4 అనేది ముంబై నుంచి చెన్నైకి ఈ విధంగా NH4 అనేది ఉంది. లాంగెస్ట్ హైవే ఎక్కడి నుంచి ఉందంటే ఇండియాలో జమ్మూలో శ్రీనగర్ నుంచి తమిళనాడులో కన్యాకుమారి వరకు చాలా లాంగెస్ట్, అది నార్త్ సౌత్ కారిడార్ అని చెప్పుకోవచ్చు, కారిడార్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా ఉంది మనం, అది అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ విధంగా మనము చూసినట్లయితే గుజరాత్కు ఉందన్నమాట. సో అది మనము యూ కెన్ గో త్రూ ఆన్లైన్ అనమాట. బై యూజింగ్ మ్యాప్ యూ కెన్ ఫైండ్ ఏమేం, ఒక మ్యాప్ యూజ్ చేయడం వల్ల డిస్టెన్స్, డైరెక్షన్, ఆల్టిట్యూడ్ మూడు కనుక్కోవచ్చు అనమాట. ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఏమేమి ఉన్నాయంటే పసిఫిక్ ఓషన్ అనేది ఉంది, అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, అదేవిధంగా ఆర్క్టిక్ అని ఉంది. స్మాలెస్ట్ ఏంటంటే ఈ విధంగా మనము ఆర్క్టిక్ అని చెప్పుకోవచ్చు. సదర్న్ ఓషన్ ఉంది. మొత్తం ఏమన్నా మనకి 5 ఓషన్లు అనేవి మహాసముద్రాలు ఉన్నాయన్నమాట. అరేబియా సముద్రము, కాస్పియన్ సముద్రము, బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ ఏంటంటే సముద్రాలు అనమాట. మహాసముద్రాలు మాత్రం 5 ఉన్నాయి. మనకు అన్నింటిలో డీపెస్ట్ అనే బిగ్గెస్ట్ ఓషన్ ఏంటంటే పసిఫిక్ అని చెప్పుకోవచ్చు. ఎంత లోతుకుందంటే మెరియానా ట్రెంచ్ అని చెప్పుకోవచ్చు, 10,994 అని చెప్పుకోవచ్చు మీటర్లు, అంటే 10 కిలోమీటర్లు అనమాట. ప్రెషర్ అట్ మెరియానా ట్రెంచ్ ఎక్కడ ఎంత అంటే 1000 రెట్లు మనం నార్మల్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ నార్మల్ 760 mmHg ఉంటుందన్నమాట. ఇండియా లిబరేట్ ఎప్పుడైంది పోర్చుగీస్ నుంచి అంటే, పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, వాళ్ళు గోవాని లిబరేట్ చేశారనమాట 1961 అని చెప్పుకోవచ్చు. పుద్దుచేరిని ఏమంటారంటే ఫ్రెంచ్ కాలనీ అని చెప్పుకోవచ్చు. లాఫింగ్ గ్యాస్ చూసినట్లయితే N2O అని చెప్పుకోవచ్చు. ఏ గ్యాసు ఎక్స్టింగ్విష్ ఆర్ స్విచ్ ఆఫ్ ఫైర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు, CO2. లాప్రోస్కోపీ దేనికి సంబంధించిందంటే సర్జికల్ డయాగ్నాస్టిక్ ప్రొసీజర్కి సంబంధించి ఈ లాప్రోస్కోపీ అనేది కన్సర్నింగ్ అనమాట. అది మనము ఈ సర్జికల్ డయాగ్నాస్టిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయడానికి యూజ్ చేస్తారనమాట.
కెమోథెరపీ అంటే అది ఒక ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తారనమాట. తలకు పూర్తిగా గుండు చేసేసి కెమికల్స్ తోటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే సాలిడ్ లిక్విడ్ గ్యాస్తో పాటు ప్లాస్మా కూడా నాలుగవ స్టేట్ అని చెప్పుకోవచ్చు. మిక్స్డ్ ఫర్టిలైజర్ ఏంటంటే ఎన్పీకే అని చెప్పుకోవచ్చు, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అని చెప్పుకోవచ్చు. ఇది మిక్స్డ్ ఫర్టిలైజరు. నైట్ బ్లైండ్నెస్ దేనివల్ల వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుందన్నమాట, డెఫిషియన్సీ వల్ల. దాన్ని రెటినాల్ అని అంటారు. ఎక్కడెక్కువ దొరుకుతుందంటే సోయా, ఫిష్, క్యారెట్లు ఎక్కువ దొరుకుతుంది. సో క్యారెట్ అని ఆన్సర్ పెట్టుకోవచ్చు. కౌ మిల్క్ ఎక్కువ దొరికేది ఏంటంటే విటమిన్ బి12 అని చెప్పుకోవచ్చు. దాన్ని సైనకో బాలమైన్ అని చెప్పుకోవచ్చు. బి1 అంటే థైమిన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని పెరివెరియోన్ అంటారు. స్కెలిటన్ షేప్లో ఉంటుంది, అది రెడ్డిష్ స్కిన్ వాల్ అయిపోతాడు మనిషి, స్కెలిటన్ షేప్లో అయిపోతాడు. రైబోఫ్లేవిన్ అంటే బి2 అని చెప్పుకోవచ్చు. ఈ రైబోఫ్లేవిన్ అనేది ఈస్ట్ అనేది దీని నుంచి వస్తుందన్నమాట, అదే ఈస్ట్ నుంచి ఇది వస్తుందన్నమాట. బి3 అనేది ఏమంటారంటే నియాసిన్ అని చెప్పుకోవచ్చు. విటమిన్ సిని మనము ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. దేంట్లో దొరుకుతుందంటే లెమన్, ఆరెంజ్లో, ఇది విధంగా సిట్రిక్ ఫ్రూట్ అనేది దొరుకుతుందన్నమాట, దాంట్లో దొరుకుతుంది. విటమిన్ డి అనేది ఏంటంటే మనము చూసినట్లయితే కెమికల్ ఏమంటారంటే క్యాల్సిఫెరాల్ అని అంటారని చెప్పుకోవచ్చు. దీంట్లోనే ఇది సన్ రేస్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట. అదేవిధంగా విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్ అనమాట. న్యూరలాజికల్ ప్రాబ్లం వస్తుంది ఇది లోపంగా ఉండడం వల్ల. విటమిన్ కే అంటే నాఫ్తోక్వినాల్ అని చెప్పుకోవచ్చు. ఇది బ్లడ్ గడ్డగట్టడం స్టాప్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇది ఈ విధంగా లోపం అయితే ఈ విధంగా స్టాప్ అయిపోతుంది. ఇది బ్లడ్ గడ్డగట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏంటంటే బిఎన్సి. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటంటే ఏడిఈకే అనమాట. సో ఆ విధంగా మనం విటమిన్స్కి పేర్లు ఏంటంటే ఏకే రిటనాల్ అని చెప్పి, బి థయామిన్, సి ఆస్కార్బిక్ యాసిడ్, డి క్యాల్సిఫెరాల్, ఇ టోకోఫెరాల్, అదేవిధంగా కే అనేది నాఫ్తోక్వినాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. టైఫాయిడ్ దీనివల్ల వచ్చి రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇంటెస్టైన్లు ప్రాబ్లమ్స్ వచ్చి వామిటింగ్ అవ్వడం కానీ సరిగ్గా డైజెషన్ కాకపోవడం కానీ ఈ విధంగా టైఫాయిడ్ అనేది వస్తుందన్నమాట. ఇవి రావడం వల్ల వైడల్ టెస్ట్ వల్ల మనము ఈ వైడల్ టెస్ట్ అనేది చేసి టైఫాయిడ్ అనేది ఉందా లేదా కనుక్కుంటాం అనమాట. అది మనకు బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే సాల్మనల్లా థైఫీ అని చెప్పి ఒక బ్యాక్టీరియా వల్ల మనము ఈ టైఫాయిడ్ అనేది వస్తుందన్నమాట. ఒక పనులు ఉంటాయి కదా, మనం ముందరుండే పనులు ఏవైతే కొరికేదానికి ఉపయోగపడతాయో అవి ఇన్సిజర్స్ అంటారు. దాన్ని కెనైన్ అంటే కొసి ఉంటాయి చేసి ఆ పనులు సింగిల్ రూట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రీ మోలార్ అంటే మనము రెండు రూట్లు ఉంటాయి. దవడ పనులు ఉంటాయి తెలుసా, లాస్ట్లో జ్ఞానదంతాలు అంటారు, దాన్ని మోలార్ అంటారు. వాటికన్నా ముందరుండేదాన్ని ప్రీ మోలార్ అంటారు అనమాట. ఆ ప్రీ మోలార్లో ఎన్ని రూట్స్ ఉంటాయంటే రెండు ఉంటాయి. మోలార్లో అయితే మాత్రము ఈ జ్ఞానదంతాల దగ్గర పైన రెండు, అటు పైన మొత్తము 8 మోలార్ ఉంటాయన్నమాట. మనకి ఈ విధంగా 3 రూట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో మనం చూసినట్లయితే ఏవి మోలార్స్, ఏవి ప్రీ మోలార్స్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోత్రూ మై వీడియోస్ యూ విల్ ఫైండ్ ఆల్ పిక్చరైజేషన్, అన్ని వీడియోస్ చూడండి. సెలేవా అనేది దేనికి హెల్ప్ చేస్తుందంటే ఈ కడుపులోకి వెళ్ళిన ఆహారాన్ని మనం స్టార్స్ అని చెప్పుకోవచ్చు, దాన్ని డైజెషన్ చేయడానికి సెలేవా హెల్ప్ చేస్తుంది. దీంట్లో సెలేవాలో ఏం ఎంజైమ్ ఉంటుందంటే టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేవిధంగా మెల్టింగ్ పాయింట్ ఫర్ టంగ్స్టన్ ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండేది ఏంద్రా అంటే టంగ్స్టన్ అని చెప్పుకోవచ్చు. ఫిలమెంట్ ఆఫ్ ద బల్బులు టంగ్స్టన్తో తయారు చేస్తే అందుకే అది పగిలిపోదు అనమాట, తునిగిపోదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. షార్ట్ సైటెడ్నెస్ ఏంటంటే మయోపియా అని చెప్పుకోవచ్చు. ఈ దీంట్లో ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్ అనేది జరుగుతుంది. దీన్ని మనము కాంకేవ్ లెన్స్ తోటి కరెక్ట్ చేయగలుగుతాం అనమాట. లాంగ్ సైటెడ్నెస్ అంటే హైపర్ మెట్రోపియా అంటారు. దీన్ని మనము కాన్వెక్స్ లెన్స్ తోటి కరెక్ట్ చేస్తామన్నమాట. ఈ డిఫెక్ట్ ఆఫ్ ద ఐ ఇన్ విచ్ ఏ పర్సన్ కెన్ నాట్ సీ సైమల్టేనియస్లీ బోత్ హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్ అంటే ఎవరైతే హారిజెంటల్ లైన్ వర్టికల్ లైన్ చూడలేడు ఆ డిఫెక్ట్ని ఏమంటారంటే అస్టిగ్మాటిజం అంటారు. దీన్ని మనం సిలిండ్రికల్ లెన్స్ తోటి మనము ఇది కరెక్ట్ చేస్తామన్నమాట. ప్రెస్ బయోపియా అంటే ఇది వన్ టైప్ ఆఫ్ డయాగ్నస్ అనమాట. ఇది మనము బైఫోకాల్ లెన్స్ తోటి ఇది మనము కరెక్ట్ చేస్తాము. ప్లేయర్స్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విజయ్ కుమారు, గగన్ నారంగ్, అభినవ్ బింద్రా వీళ్ళందరూ ఏంటంటే ఒలింపిక్ గోల్డ్ షూటింగ్లో తీసుకున్నారనమాట. కొల్నల్ రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా సిల్వర్ తెచ్చాడు మనము షూటింగ్లో. లియాండర్ పేజు, మహేష్ భూపతి, సానియా మిర్జా వీళ్ళందరూ టెన్నిస్ ప్లేయర్లు. బైచింగ్ భూటియా అయితే సునీల్ ఛేత్రి, వీళ్ళిద్దరు అయితే ఫుట్బాల్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. సునీల్ కుమారు, బబితా సింగ్, సాక్షి మలిక్ ఎవర్రా అంటే రెజ్లింగ్ లేదా కుస్తీ చేస్తారనమాట. విజేంద్ర సింగ్, మేరీ కామ్ ఏంట్రా అంటే బాక్సింగ్ చేస్తారు. క్రికెటర్ ఎవరెవరు ఉన్నారా అంటే విరాట్ కోహ్లీ, తెందుల్కరు, కపిల్, వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ అనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే విరాట్ కోహ్లీని మనం చీకు అంటారు, టెండూల్కర్ని మాస్టర్ బ్లాస్టర్ అంటారు, కపిల్ దేవ్ని
ఈ విధంగా హర్యానా హరికేన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది హర్యానా నుంచి సంబంధించినాడు అనమాట. ఎంఎస్ ధోనిని కెప్టెన్ కూల్ ఆర్ కెప్టెన్ పీస్ అని చెప్పుకోవచ్చు. అలీ పటౌడిని మాత్రం టైగర్ అని చెప్పుకోవచ్చు. డిపెండబుల్ అంటే ది వాల్ ఎవరిని అంటారంటే ఈ రెండు పేర్లు డిపెండబుల్ లేదా ది వాల్ అని ద్రావిడ్ని అంటారు. అజిత్ వాడేకరు ప్లేయరే, తనకేం పేరు లేదు. సౌరవ్ గంగులని బెంగాల్ టైగర్ అని చెప్పుకోవచ్చు. సునీల్ గవాస్కర్ని లిటిల్ మాస్టర్, చిన్న మాస్టర్ అనమాట. మాస్టర్ బ్లాస్టర్ అంటే సచిన్ టెండూల్కర్, లిటిల్ మాస్టర్ అంటే సునీల్ గవాస్కర్. విశ్వనాథన్ ఆనంద్ అయితే చెస్ ఆడతాడు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, పుల్లెల గోపిచంద్, కిడంబి శ్రీకాంత్ వీళ్ళందరూ ఏంటంటే బ్యాడ్మింటన్ ప్లేయర్లు, షటిల్ ప్లేయర్లు అని చెప్పుకోవచ్చు. సో మనం చూసినట్లయితే నారాయణ్ కార్తికేయన్ అనే అతను ఈ ఫార్ములా రేస్ మోటార్ కారు చూసారా, రేసింగ్ కారు, మోటార్ కారు సంబంధించిన అతను అనమాట. గీత్ సేతి, పంకజ అద్వాని వీళ్ళిద్దరు ఏంటంటే బిలియార్డ్స్ ఆడతారు, స్నూకర్స్ అని చెప్పుకోవచ్చు. జీవ్ మిల్కా సింగ్ అయితే గోల్ఫ్ ఆడతాడనమాట. మిల్కా సింగ్ అయితే ఫ్లయింగ్ సిక్ అని చెప్పుకోవచ్చు. ఇతని భాగ్ మిల్కా భాగ్ మూవీ కూడా ఇతని పేరు మీదే వచ్చిందనమాట. ఇతను పంజాబ్ సంబంధించినోడు మిల్కా సింగ్, తను ఫ్లయింగ్ సిక్ అంటారు. పీటీ ఉషాని పాయోవి ఎక్స్ప్రెస్ అంటారు, హిమాదాస్ని ఢింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ రన్నింగ్ అథ్లెట్స్ అనమాట. సో ధ్యాన్ చంద్ని మనము హాకీ విజార్డ్ అని చెప్పుకోవచ్చు, హాకీ మంత్రగాడని లేదంటే లిజెండ్ ఆఫ్ హాకీ అని కూడా చెప్పుకోవచ్చు. మన్ప్రీత్ సింగ్, ధనరాజ్ పిల్లై, సర్దార్ సింగ్ వీళ్ళందరూ ఏంటంటే హాకీ కెప్టెన్లు ఉండేవాళ్ళనమాట. ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఎక్కడ రాగుంటుంది అంటే ఫస్ట్ మొట్టమొదటిసారి ఆయిల్ రిఫైనరీ, ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ మనం చూసినట్లయితే దిగ్బోయిలో ఉంటుంది, అస్సాంలో ఉంటుంది. వాటర్లో వాటర్ మ్యాక్సిమం డెన్సిటీ ఎప్పుడు ఉంటుందిరా అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. ఈ విధంగా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం డెన్సిటీ అనేది 4 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది అనమాట. కరెన్సీ నోట్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయా అంటే ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది, దాని హెడ్ క్వార్టర్స్ అనేది బాంబేలో ఉంది. కరెన్సీ నోట్స్ ఎవరు సైన్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చేస్తాడు. అదేవిధంగా సతీ అంటే ప్రాక్టీస్ అబాలిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్, అంటే సతీ అంటే కిల్లింగ్ ఆఫ్ వైఫ్ ఇన్ ఫైర్ పోస్ట్ హస్బెండ్ డెత్ అనమాట. భర్త చనిపోతే భార్యను చంపడాన్ని మన ఇండియా వాడు ఎవరు రా రాజా రామ్మోహన్ రాయ్ మనం దాన్ని అంటే చంపద్దని చెప్పి అబాలిష్ చేయడానికి హెల్ప్ చేశాడనమాట. మన ఇండియా వాడి కన్నా ముందు లార్డ్ విలియం బెంటిక్ అనేవాడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు ఈ విధంగా సతీని వాడు మనకి ఈ విధంగా అవాయిడ్ చేయడం జరిగింది, అంటే అబొల్యూషన్ చేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే డ్యూరింగ్ ది బ్రిటిష్ టైం అయితే విలియం బెంటిక్ అని చెప్పుకోవచ్చు. మేజర్ మౌంటైన్ పీక్ ఏమేమి ఉన్నాయంటే ఈ విధంగా హయ్యెస్ట్ పీక్ ఆల్ ఓవర్ ది ఇండియా అంటే మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు, 8,548 మీటర్లు అని చెప్పుకోవచ్చు. ఇది నేపాల్లో మన ఉందన్నమాట, నేపాల్ యొక్క రాజధాని కాఠ్మండు అనమాట. బిచేంద్రీపాల్ అనే ఆమె ఇండియన్ ఉమెన్ అనమాట, ఎవరైతే ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారనమాట. సంతోష్ యాదవ్ అనే ఆమె మాత్రం 2 సార్లు ఈ విధంగా మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కింది. ఫస్ట్ ఎక్కింది మాత్రం బిజేంద్రపాల్ అయితే, 2 సార్లు ఎక్కిన ఆమె మాత్రం సంతోష్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ మౌంటైన్ ఏంద్ర అంటే అదే కాక సెకండ్ హయ్యెస్ట్ మౌంటైన్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మనము కాంచన్గంగా అంటారనమాట, దీన్నే కేటు కూడా అని చెప్పుకోవచ్చు. మౌంట్ గాడ్విన్ అస్టిన్ కూడా దీన్నే అంటారన్నా, 8611 మీటర్స్ హైట్ అనేది ఉందన్నమాట. ఎడ్మండ్ హిలారీ, టెన్జింగ్ నార్గే అని వీళ్ళిద్దరూ దేనికి సంబంధించిన వాళ్ళు అంటే మొట్టమొదటిసారిగా ఈ విధంగా మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన వాళ్ళు అనమాట. టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిలారీ వీళ్ళిద్దరు అనమాట. నంగా పర్వత్ ఎక్కడుంది అంటే ఇండియాలోనే ఉంది, దాని హైట్ ఎంత అంటే 8,166 మీటర్లు అనమాట. అదేవిధంగా నందాదేవిది అయితే 7,813 అని చెప్పుకోవచ్చు అనమాట. విక్టోరియన్ డెజర్ట్ ఎక్కడుందిరా అంటే ఆస్ట్రేలియాలో ఉంది. మౌంట్ అబు ఎక్కడుంది అంటే ఈ పర్వతాలు అంటే ఆరావళి పర్వతాల్లో ఈ మౌంట్ అబు ఉందన్నమాట, ఇది రాజస్థాన్లో ఉంది. ధౌలగిరి అనేది ఎక్కడుందా అంటే నేపాల్లో ఉందని చెప్పుకోవచ్చు. మౌంట్ కామ్ అయితే ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఇవన్నీ మనము ఖచ్చితంగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్టివ్ వాల్కనో ఏంటంటే ఇండియా యాక్టివ్ వాల్కనో మనకి ఈరోజు కూడా వాల్కనో అనేది లైవ్ అనమాట, ఉంది బాగా, అది యాక్టివ్గా ఉంది. అది ఎక్కడంటే బారెన్ ఐలాండ్ అని ఈ విధంగా సౌత్ అండమాన్లో అండమాన్ ఐలాండ్స్లో ఉందన్నమాట. ద అపాలాషియన్స్ అని ఇవి మౌంటైన్స్ అనమాట, ఎక్కడున్నాయంటే నార్త్ అమెరికాలో ఉన్నాయి. మౌంట్ కమ్యూనిజం అనేది ఎక్కడుందిరా అంటే ఇది మనకి క్యూబాలో ఉంది. దీన్ని మనము క్యూబా అనే షుగర్ బోల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అని చెప్పుకోవచ్చు. దీని హవాన అని దీని క్యాపిటల్ అనమాట. మౌంట్ వెసూవియస్ ఎక్కడుందిరా అంటే ఇటలీలో ఉంది. వోల్కానిక్ మౌంటైన్ కూడా ఈ వెసూవియస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మౌంట్ కిలిమంజారో ఎక్కడుందంటే ఆఫ్రికాలో ఉంది. ఇది స్మాలెస్ట్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు సహారాల. సో అక్కడ మనము బ్లాక్ కాంటినెంట్, ఇట్ ఇస్ నాట్ స్మాలెస్ట్, ఇట్ ఇస్ బ్లాక్ కాంటినెంట్. స్మాలెస్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా అనమాట. సహారా ఎడారి కూడా అక్కడే ఉంది. ఐలాండ్ చూసినట్లయితే గ్రీన్ ఐలాండ్, గ్రీన్లాండ్ దేని అక్కడ ఉందంటే ఆర్కిటిక్ ఓషన్లో ఈ విధంగా గ్రీన్లాండ్ ఉంది. అది మనకి ఇది లెస్ పాపులేటెడ్ అనమాట, ఇది బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బిగ్గెస్ట్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. క్యూబా కూడా ఒక హవానా అనమాట, కరీబియన్ సముద్రంలో ఉంది.
అదేవిధంగా సుమత్రా ఐలాండ్ ఎక్కడుందిరా అంటే ఇండియన్ ఓషన్లోనే ఉంది. న్యూ గేనియా అనేది ఎక్కడుందిరా అంటే వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఉంది. ద గ్రేట్ బ్రిటన్ అనేది ఎక్కడుందిరా అంటే మనం చూసినట్లయితే నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది. రాడార్లు ఏమున్నాయంటే వరల్డ్స్ లార్జెస్ట్లో అయితే సహారా ఉంది, ఇది నార్త్ ఆఫ్రికాలో ఉంది. ఏషియాస్ లార్జెస్ట్ అంటే గోబీ అనమాట, ఇది చైనాలో ఉంది. అదేవిధంగా మంగోలియా కూడా అక్కడే ఉందన్నమాట. అది ఒక గ్రేటెస్ట్ శాండ్ డెజర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు మంగోలియాలో, మంగోలియాని. అదేవిధంగా ఇండియాస్ లార్జెస్ట్ డెజర్ట్ ఏంటంటే థార్ అని చెప్పుకోవచ్చు, రాజస్థాన్లో ఉంది. కల్హారీ డెజర్ట్ ఎక్కడుందిరా అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఈ విధంగా గ్రేటెస్ట్ ఆర్కిపెలాగో ఏంటంటే ఎక్కువ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఈ విధంగా ఆర్కిపెలాగో అంటారు. ఎక్కడుందిరా అంటే ఇది మనకి ఇండోనేషియాలో ఉందన్నమాట. దాని రాజధాని ఏంటంటే జకార్తా అని చెప్పుకోవచ్చు. కర్ణం మల్లేశ్వరి దీనికి సంబంధించిన ఆమంటే ఈమె మనకి బ్రాంజ్ మెడల్ అనేది ఆంధ్రప్రదేశ్ మహిళ వెయిట్ లిఫ్టింగ్లో తీసుకొచ్చిందనమాట. ఫాతిమా బీబీ ఎవరు అంటే ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆడామె ఎవరు జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూసినట్లయితే మనకి నెక్స్ట్ మనకి 171 అనమాట. ఈ క్వశ్చన్ చూసినట్లయితే క్రిస్టియన్ మిషనరీ అనేది మన ఇండియాకి ఎవరు తీసుకొచ్చారంటే సెయింట్ థామస్ అనే వాళ్ళ మిషనరీ తీసుకొచ్చారనమాట. రోడ్ రేషనింగ్ స్కీమ్ అంటే ఎక్కడైతే మనము ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఢిల్లీలో కేజ్రీవాల్ ఈ విధంగా ఈవెన్ డే నెంబర్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నా బండి నెంబర్ 0640 ఉందన్నమాట, లాస్ట్లో 2 ఉంది కాబట్టి నేను ఈవెన్ డే మాత్రమే నడపగలుగుతాను, ఆడ్ డే నడపలేను అనమాట, అంటే ఆడ్ డే నడపలేను కాబట్టి వాళ్ళు ఫైన్ చేస్తారనమాట. ఆడ్ ఈవెన్ డేలో మాత్రమే నడపాలి, దాన్ని రోడ్ రేషనింగ్ స్కీమ్ అంటారు. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించడానికి, అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడానికి. పర్షియా అది ఏంటంటారంటే ఇరాన్ యొక్క వేరే పేరే పర్షియా అంటారనమాట. దీని యొక్క తెహరాన్ అని చెప్పుకోవచ్చు క్యాపిటల్, ఇరాన్ యొక్క క్యాపిటల్ తెహరాన్ అని చెప్పి కరెన్సీ రియాల్ అని చెప్పుకోవచ్చు. బ్యాటిల్ ఆఫ్ మద్రాస్ ఎప్పుడు జరిగిందంటే 1746 అని చెప్పుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇండియన్ ప్లానింగ్ కమిషన్ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఇన్ అంటే ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు సెటప్ చేశారంటే 1950. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్డ్ ఆన్ 1 జనవరి 2015 అనమాట. ఇది ఏమని రీప్లేస్ చేశారు అంటే నీతి ఆయోగ్గా చేయడం జరిగింది, NITI అనమాట, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. 2015 భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారంటే అటల్ బిహారీ వాజ్పేయికి, మదన్ మోహన్ మాలవీయకి ఈ విధంగా భారతరత్న అనే అవార్డు ఇవ్వడం జరిగింది. మేజర్ ధ్యాన్చంద్ అనేది మనం చూసినట్లయితే హాకీ విజార్డ్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ స్టేడియం ఎక్కడుందిరా అంటే ఢిల్లీలో ఉంది. ఇండియన్ నేషనల్ గేమ్ ఏంటిరా అంటే హాకీ అనమాట. ఇండియాస్ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ అండ్ ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఓజోన్ కెమికల్ ఫార్ములా అంటే O3. దీంట్లో మనము ఓజోన్ ఏ కలర్లో ఉంటుందో పేల్ బ్లూ కలర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వెల్లింగ్ ఆఫ్ డ్రై రైజిన్స్ ఇన్ వాటర్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఈస్ హైపోటోనిక్. అంటే స్వెల్లింగ్ అంటే వాటర్ డ్రై రైజిన్స్ అనేది స్వెల్లింగ్ కావడం వాటర్లో ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎక్స్టర్నల్ సొల్యూషన్ అనేది హైపోటోనిక్ అని చెప్తుంది అన్నమాట. ఇవన్నీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్, కొన్ని మిక్స్ అయ్యాయి, నో ప్రాబ్లం. అన్నీ ఉన్నాయి దీంట్లో, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ అన్నీ ఉన్నాయి, ఇవి చదువుకుంటే చాలా అనమాట. డెసిబెల్ అనేది మెజర్ ఆఫ్ సౌండ్ లెవెల్ యొక్క మెజర్ అనమాట, దాన్ని డీబీ తోటి మెజర్ ఇండికేట్ చేస్తారనమాట. ప్యారిటీ లేదా ఈక్వల్ ఆఫ్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ అంటే ఈ విధంగా సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ స్కేల్ ఎక్కడ సమానంగా ఉంటాయి, -40 డిగ్రీ దగ్గర అనమాట. అట్ 0 డిగ్రీ కెల్విన్ మాత్రం ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బికమ్స్ నెగ్లిజిబుల్ అనమాట. 0 డిగ్రీ కెల్విన్ అప్పుడు ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ అని చెప్పుకోవచ్చు. ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుందంటే క్లోరోఫిల్ ప్రజెన్స్ వల్ల జరుగుతుందనమాట. క్యాటలిస్ట్స్ ఏముంటాయంటే క్లోరోఫిల్ అంటే అంటే ఈ క్లోరోఫిల్ క్యాటలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి క్లోరోప్లాస్ట్లో ఉంటుంది అనమాట, అందుకే మన ఆకులు అనేది పచ్చగా ఉంటాయి. మెటీరియల్ అనేది ఆల్టర్స్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే క్యాటలిస్ట్ అనే మెటీరియల్ ఆల్టర్ చేస్తుంది అనమాట. దీంట్లో దాన్ని ఆల్టర్ చేసేదాన్ని క్యాటలిస్ట్ అని చెప్పి చెప్పుకో, అందుకే మనము పాలను పెరుగుగా చేసేది కూడా ఇదే అనమాట. లాక్టోబెసిలస్ అని చెప్పుకోవచ్చు. రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే విండ్, సోలార్ ఎనర్జీ, వాటర్, ఇవన్నీ ఏంటంటే రెన్యూబుల్ చేస్తాయి అనమాట ఎనర్జీని. అదేవిధంగా మన హ్యూమన్ బాడీలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉందంటే 65% ఉంది, చిల్డ్రన్స్లో అయితే 75% ఉంటుంది. అదే మన రక్తంలో ఎంత ప్లాస్మా ఉంటుందంటే 55% అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్ బై ద మైటోసిస్ ప్రాసెస్. సెల్ డివిజన్ కావడాన్ని ఏమంటారంటే మైటోసిస్ అంటారు, అదే మయోసిస్ అంటే కలవడాన్ని. ఆ మధ్యలో కలిసిన ప్లేస్ని ఏమంటారంటే సైనాప్స్ అంటారు అనమాట. ఎనర్జీ కన్వర్జన్ అనేది మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మనం మెకానికల్ ఎనర్జీ అంటే మనం వాటర్ పంప్ ఉంది చూసారా, ఒక్కసారిగా ఎవరిని ఎలక్ట్రిసిటీ నుంచి నీళ్ళు బయటికి మెకానికల్ ఎనర్జీ చేస్తుంది అనమాట, వాటర్ పంప్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీగా చేయడానికి స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము సౌండ్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా
నేను మైక్రోఫోన్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. ఈ మైక్రోఫోన్ అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏ విధంగా డైనమోలు, ఏ విధంగా మనము లైట్ డైనమో మనము సైకిల్ టైర్కి అతికించి ఉంటారనమాట, అది టచ్ చేసి ఉంటారు. సో అది మనకి రొటేట్ కావడం వల్ల లైట్ అనేది వెలుస్తుంది అనమాట. అదేవిధంగా కెమికల్ ఎనర్జీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అంటే మనం ఏదన్నా ఫ్రూట్స్ తింటాం, అవన్నీ కెమికలే కదా, తినడం వల్ల అది ఒక మెకానికల్ మనం పని చేస్తాం. దాన్ని హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫోటో సెల్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఈ సోలార్ ఎనర్జీ చూసారా, పైన ఫోటో సెల్ అని పెట్టింటారు, అది మనకు లైట్ అనేది ఎలక్ట్రిసి ఈ విధంగా లైట్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి సోలార్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏంటి ఎవరు అనుకున్నారంటే బాయిల్స్ లా అని చెప్పుకోవచ్చు ఇది. సో ఆ విధంగా ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏంటంటే NaCO3 అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం వాషింగ్ సోడా యార్ సోడా యాష్ అని చెప్పుకోవచ్చు అనమాట. బేకింగ్ సోడా ఏంటంటే సోడియం బైకార్బోనేట్ అని చెప్పుకోవచ్చు, NaHCO3. అదేవిధంగా మనము ఇది బేకరీలో మనము ఈ విధంగా బేకింగ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. కాస్టిక్ సోడా చూసినట్లయితే NaOH2 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి హ్యూమన్ బాడీలో అంటే లివర్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటంటే మనము స్కిన్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటంటే మనము థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఆడమ్స్ యాపిల్, ఈ విధంగా మనము డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ ఏమంటారంటే థైరాయిడ్ అని అంటారు. దీన్ని గాయిటర్ కూడా అంటారు. ఆడమ్స్ యాపిల్ కూడా దీన్ని అంటారనమాట థైరాయిడ్ని. ఈ విధంగా మనము పిట్యూటరీ గ్లాండ్ని ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ అని రెండు ఉంటాయన్నమాట. మనము లైట్నింగ్ అనేది లేదా థండర్ మెరుపులు కానీ వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మనకు నైట్రిక్ ఆక్సైడ్ అనమాట, HNO3 అని చెప్పుకోవచ్చు. ఈ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. స్పెరికల్ షేప్ వాటర్ అంటే వాటర్ పార్టికల్స్ అనేది పైన నుంచి కిందకి వచ్చేటప్పుడు స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఎందుకుంటా అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల అనమాట. అందుకోసమే మనము ఏరోప్లేన్ కూడా మనము ఈ విధంగా యూ షేప్లో ఉంటుంది అనమాట. సో మనకి సర్ఫేస్ టెన్షన్ వల్లే అది చేస్తామన్నమాట. విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ లిక్విడ్ పెరిగితే ఆటోమేటిక్ విస్కాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా హనీ మనం చూసినట్లయితే ఎక్కువ జిగటగా ఉంటుంది, పెట్రోల్ అయితే తొందరగా ఎవాపరేట్ డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అదేకాక మనము చాలా లిక్విఫైడ్ ఉంటుంది అనమాట. ఎంజైమ్ ఈజ్ ఏ ప్రోటీన్ అనమాట. ఎంజైమ్ అనేది ఒక ప్రోటీన్, దీన్ని ఎక్కడ దొరుకుతుందంటే ప్రోటీన్ మనకి చేపల్లో దొరుకుతుంది. డెండ్రైటిస్ అని ఎక్కడ ఉంటాయంటే న్యూరాన్లో, మనం ఈ విధంగా డెండ్రైటిస్ పార్ట్ ఆ విధంగా వెయిన్స్ అయిన న్యూరాన్లో కనపడతాయన్నమాట. హజరత్ బల్ దర్గా అనేది ఎక్కడుందిరా అంటే శ్రీనగర్లో ఉంది. బుద్ధిజం యొక్క ఈ విధంగా మనము బుద్ధిజంని స్ప్రెడ్ చేసింది ఎవరు అంటే ఫౌండర్ అంటే లార్డ్ బుద్ధ అనమాట. ఇతని దత్తగత సఖ్యముని అని వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయడం జరిగింది. అదేవిధంగా లార్డ్ బుద్ధ మీనింగ్ ఏంటంటే బుద్ధ మీనింగ్ అంటే ఎన్లైటెడ్ వన్ అంటే జ్ఞానోదయం కలిగిన వాడు అనమాట. ఇతను ఎక్కడ పుట్టాడు అంటే లుమిని వనంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు అంటే 563 బీసీ బిఫోర్ క్రైస్ట్లో పుట్టాడు అనమాట. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ బుద్ధ ఎవరంటే శుద్ధోదనుడు అని చెప్పుకోవచ్చు. ఇతను సఖ్య రూలర్ అనమాట, సాఖ్య అనే రాజ్యాన్ని యొక్క రూలర్ అనమాట. మహామాయ అనే ఆమె ఎవరంటే వాళ్ళ అమ్మగారు. అదేవిధంగా అతను చనిపోయింది ఎప్పుడు రా అంటే చనిపోయిందని నిర్వాణ అంటారు. ఎక్కడరా అంటే కుషీనగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బుద్ధ ఫస్ట్ స్పీచ్ ఎక్కడ ఇచ్చారంటే సారనాథ్లో ఇచ్చాడు. అదే సారనాథ్ దీనికి ఫేమస్ అంటే సాంచి స్తూపం అనమాట. మన అశోకుడు కట్టించిన ఈ సాంచి స్తూపము అక్కడ ఫేమస్ అనమాట. అక్కడే లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక్ అంటే మన అశోక్ ఎంబ్లెమ్ చూసారా 4 సింహాలు, అది అక్కడే ఉంటుంది. అక్కడే మనం తీసుకొచ్చినాం అనమాట ఆ పిల్లర్ నుంచే. లాంగ్వేజ్ ఏది యూజ్ చేశారు వాళ్ళంటే పాలీ అనమాట. వాళ్ళ బుక్ల పేరు ఏంటంటే త్రిపీఠ కాస్ అంటారనమాట. అదేవిధంగా మోనాలిసా అనేది పెయింటింగ్ ఎవరు చేశారంటే ఈ విధంగా లియోనార్డో డావిన్స్కీ అనే ఇతను ఈ విధంగా మోనాలిసా పెయింటింగ్ చేయడం జరిగింది. చాలా గ్రేట్ పెయింటింగ్ అనమాట. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్, ABCRF, అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్, ఈ 5 దేశాలు మనకి వీటో పవర్స్, న్యూక్లియరైజేషన్ వీటో పవర్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇండియన్ ప్రెసిడెంట్ యుఎన్ఓ నేషన్స్ కూడా చెప్పుకోవచ్చు, పర్మనెంట్ నేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్రెసిడెంట్ కెన్ ఫైట్ ఆర్ స్టాండ్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మెనీ టైమ్స్ అనమాట. మనం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చూసినట్లయితే ఒక్కసారి మాత్రమే రావచ్చు అనమాట, దాని తర్వాత అతను రాలేడు. సో మనం ఇండియా వాళ్ళు మాత్రము ఈ విధంగా మనం ఎన్నిసార్లైనా ఎలక్షన్ ఫైట్ చేయొచ్చు అనమాట. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారంటే హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే నెక్స్ట్ 223 బ్లాక్ మనీ అంటే ఏంటంటే ఇల్లీగలీ మనము లంచం తీసుకొని సంపాదించిన మనీని బ్లాక్ మనీ అంటారు. ఏ బయోస్పియర్ రిజర్వ్ ప్రిజర్వ్స్ వైల్డ్ అనిమల్స్ వైల్డ్ ల్యాండ్ అండ్ న్యాచురల్ వెజిటేషన్ అనమాట. సో ఈ విధంగా మనము బయోస్పియర్ ఏంటంటే ఈ వైల్డ్ అనిమల్స్ని, వైల్డ్
నేచురల్ వెజిటేషన్ని కాపాడడాన్ని, ప్రిజర్వ్ చేయడాన్ని బయోస్పియర్ అంటారు. మన చుట్టూ ఉండేదాన్ని మనం యాంటీబయాటిక్ చూసినట్లయితే వైడ్లీ యూజ్డ్ పెన్సిలిన్ అనేది ఎవరు దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తారంటే ఫంగస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారనమాట. పుట్టగొడుగులు కూడా ఒక టైప్ ఆఫ్ ఫంగీ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ వరల్డ్ ఏంటంటే ఇండియా అని చెప్పుకోవచ్చు. కాఫీ అయితే బ్రెజిల్ అనమాట. అదే మనము ఈ విధంగా కాఫీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ఏంటిరా అంటే కర్ణాటక అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ డెల్టా వ్యాలీ ఏంటిరా అంటే కాశ్మీర్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు. లాంగెస్ట్ ప్లాట్ఫామ్, రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడరా అంటేదంటే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్, 1366 మీటర్స్ అనమాట. ఇది మనము ఉత్తరప్రదేశ్లో ఉంది. లార్జెస్ట్ మ్యూజియం ఏంటంటే ఇంపీరియల్ మ్యూజియం, ఇది మనకు కోల్కతాలో ఉందన్నమాట. బిగ్గెస్ట్ కేవ్ టెంపుల్ ఎక్కడరా ఉండేది అంటే ఎల్లోరా టెంపుల్ ఔరంగాబాద్లో ఉంది, మహారాష్ట్రలో. మనము మహారాష్ట్ర ఔరంగాబాద్లోనే మన ఔరంగజేబు యొక్క సమాధి కూడా, టోమ్ అనేది అక్కడ ఉందన్నమాట. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో అనమాట. మాసిండ్రమ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా చాలా ఎక్కువ రెయిన్ఫాల్ కానీ చిరపుంజీలో కూడా ఈ విధంగా మేఘాలయాలో ఎక్కువ రెయిన్ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మాసిండ్రమ్ ఇస్తే మాసిండ్రమ్ పెట్టండి, చిరపుంజి ఇస్తే చిరపుంజి పెట్టండి, రెండు ఇచ్చినాడంటే మాసిండ్రమ్ పెట్టాలి. మోస్ట్ ఇరిగేటెడ్ ఫార్మింగ్ స్టేట్ ఏంటంటే ఈ విధంగా మనం పంజాబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 5 రివర్లు ఉన్నాయి, అందుకే మనము పాంచ్ అంటే పంజ్ అంటే 5 రివర్లు అనమాట. జీల జేసీబీఎస్ఆర్ అని చెప్పుకోండి. జే అంటే జీలము, సి అంటే చీనాబు, బి అంటే బియాసు, ఎస్ఆర్ అంటే సట్లెజ్ అండ్ రావి అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ నేమ్ ఆఫ్ కర్ణాటక ఏంటంటే మైసూర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనము టిప్పు సుల్తాన్ ఇతను రూల్ చేసేవాడు అనమాట. దాని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా కూడా అని చెప్పుకోవచ్చు. కెమికల్ ఇన్ కాఫీ ఏంట్రా అంటే కెఫైన్ అనేది ఉంటుంది. దీనివల్ల మనం ఈ కెఫైన్ అనేది మనం అడిక్షన్ అయిపోతాం అనమాట. ఫస్ట్ పర్సన్ టు సెట్ ఆన్ ద మూన్ ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను, ఈ విధంగా యూఎస్ఏకి సంబంధించిన అతను నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను మొట్టమొదటిసారిగా మూన్లో పెట్టాడనమాట. ద ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు ద స్పేస్ అంటే యూరి గగారిన్ అనే అతను రష్యన్, యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇతను స్పేస్లోకి కాల్ పెట్టాడనమాట యూరి గగారిన్, ఫస్ట్ రష్యన్ అనమాట. అదేవిధంగా నేషనల్ సింబల్, సాంగ్, ఫ్లాగ్, అనిమల్, బర్డ్, ట్రీ, ఫ్రూట్, ఫ్లవర్, స్వీట్, గేమ్ అండ్ లాంగ్వేజ్ చూసినట్లయితే సింబల్ అయితే మనకి నేషనల్ సింబల్ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అని చెప్పుకోవచ్చు. ఇదే మన సాంచి స్థూపాలో ఉంది, ఉండేది అనమాట. నేషనల్ అంతం జనగణ మన ఎవరు కంపోజ్ చేశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది గీతాంజలి నుంచి తీసుకున్నాడు అనమాట ఫస్ట్. ఇది మన బెంగాలీలో రాశారు. అడాప్టెడ్ అంటే ఎప్పుడు అడాప్ట్ తీసుకున్నారంటే 24 జనవరి 1950, అదేవిధంగా 27 డిసెంబర్ 1911 ఒకసారి కల్కటాలో పాడడం జరిగింది. కానీ ఇది అడాప్ట్ చేసుకోవడం మాత్రం 24 జనవరి. ఇది మొదటిసారిగా మనము 1915 రిపబ్లిక్ డే 26 జనవరి రోజు కూడా ఇది పాడడం జరిగింది. షార్టెండ్ వర్జన్ ఆఫ్ నేషనల్ అంతం అంటే 20 సెకండ్లు మాత్రమే పాడతారు. ఈ షార్టెండ్ వర్జన్లో మొత్తం 5 స్టాంజాలు ఉంటే ఫస్ట్ స్టాండా లాస్ట్ స్టాంజా మాత్రం 20 సెకండ్లు మాత్రం పాడాలి. మిగతా ఈ 3 స్టాంజాలు మాత్రము 30 సెకండ్లలో పాడాలి. ఫుల్ వర్జన్ ఆఫ్ నేషనల్ ఎంతం ఎంత అంటే 52 సెకండ్లు అని చెప్పుకోవచ్చు. అదే నేషనల్ సాంగ్ అయితే 54 అనమాట. మొత్తం ఎన్ని స్టాంజాలు ఉన్నాయంటే ఈ విధంగా మనకి 5 స్టాంజాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేషనల్ ఎంతం ఇంగ్లీష్ వర్జన్లో ఎవరు కన్వర్ట్ చేశారు, మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేశారు. దాన్ని ఏమంటారంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. రాఖీ ఫెస్టివల్ ఇంట్రడ్యూస్ చేసింది వెస్ట్ బెంగాల్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూరే అనమాట. వందే మాత్రం ఈ నేషనల్ సాంగ్ ఎవరు మనం రాశారంటే ఈ విధంగా మనము బంకిమచంద్ర చటర్జీ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే అదే విధంగా మనము 24 జనవరి 1950లోనే ఈ వందే మాతరం కానీ మరియు మన జనగణ మన కానీ రెండు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఫస్ట్ పాడారంటే 1896లో ఇది ఫస్ట్ పాడడం జరిగింది. అదే ఈ నేషనల్ అంతం అయితే 1911-27 డిసెంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకేంటంటే నెక్స్ట్ వందే మాతరం మేము ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆనంద్ మాత్రం తీసుకున్నారు. టైం ఎంత అంటే 54 సెకండ్స్ అనమాట. నేషనల్ అనిమల్ ఏంటంటే టైగర్ అని చెప్పుకోవచ్చు. 1972 నుంచి మనం ఇది నేషనల్ అనిమల్గా అనుకున్నాం అనమాట. ప్యాంథరియా టైగ్రిస్ అనేది దీని సైంటిఫిక్ నేమ్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ బర్డ్ ఏంట్రా అంటే పీకాక్ అనమాట. ఇది మనము 1964లో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. దీన్ని మనము పావో క్రిస్టాటస్ అని చెప్పి సైంటిఫిక్ నేమ్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ ట్రీ ఏంటంటే బనియాన్ ట్రీ. ఇండియన్ ఫిగ్ ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు, ఫైకస్ బెంగలినిస్ అని చెప్పి దీని సైంటిఫిక్ నేమ్ అని చెప్పుకోవచ్చు దీనిని. ఇది మన నేషనల్ ట్రీ అనమాట. నేషనల్ ఫ్రూట్ అంటే మ్యాంగో అనమాట. మ్యాగ్నిఫెరా ఇండికా అని సైంటిఫిక్ నేము. అది మన నేషనల్ ఫ్రూట్. ఫ్లవర్ ఏంటంటే లోటస్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నెలుంబో, నూసిపెరా అని ఈ లోటస్ని చెప్పుకోవచ్చు. ఇది నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. నేషనల్ గేమ్ చూసినట్లయితే మంది హాకీ 11 పేర్స్ అని ఆడతారనమాట. ప్రతి ఒక్క టీంకి, మన టీంకి 11, ఆపోజిట్ టీంకి 11 అనమాట. ఈ విధంగా బాల్ని బ్యాట్తో కొట్టాలా. హాకీ విజార్డ్ ఎవరంటారంటే ఈ ధ్యాన్చంద్ అనమాట. ఇతని వల్లే మనకు చాలా ఒలింపిక్ గోల్డ్స్ రావడం జరిగింది. నేషనల్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ అనమాట. సెకండ్ అండ్ థర్డ్ లార్జెస్ట్
స్పోకెన్ లాంగ్వేజ్ ఏంట్రా అంటే బెంగాలీ అండ్ తెలుగు అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇండియాలో ఎక్కువ మాట్లాడేది హిందీ అని చెప్పుకోవచ్చు. భారతరత్న మెడల్ మీద ఏమేమి ఉంటుందంటే పీపుల్ లీవ్ ఉంటుంది, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అండ్ ఒక సూర్యుడు మాదిరిగా ఒక సింబల్ వీల్ ఉంటుంది అనమాట. సో మనకేంటంటే ఈ విధంగా మనం భారతరత్న మెడల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్లో ఏమేమి ఉన్నాయంటే కలర్స్ అంటే సాఫ్రాన్ ఉంది, దాని పేరు స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని వైట్ అంటే పీస్ అనమాట, ధర్మచక్ర అనేది ట్రూత్ ఇండికేట్ చేస్తుంది, గ్రీన్ అంటే ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చు, గ్రోత్ అండ్ ఆస్పీషియస్ ఆఫ్ ద ల్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ని చక్ర అంటే ధర్మ అంటారు, ఈ చక్రాన్ని ధర్మచక్ర అని అంటారు. ఈ విధంగా నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. స్పోక్స్ ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి. 24 ఏంటంటే రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక అండ్ ఇండికేట్స్ యాజ్ ప్రోగ్రెస్ అనమాట. ఇది రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక అని చెప్పుకోవచ్చు, ఇది మనకి ప్రోగ్రెస్ ఇండికేట్ చేస్తుంది అనమాట. రేషియో ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ ఏంటంటే LS to B లో 3:2 అని చెప్పుకోవచ్చు. నేషనల్ ఫ్లాగ్ ఎవరు ప్రిపేర్ చేశారంటే బెంగాలీ వెంకయ్య ప్రిపేర్ చేశాడు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతను ఇతను. నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఏంట్రా అంటే మనం సకాయరా నేషనల్ క్యాలెండర్ మనం ఫాలో అయ్యాం అనమాట. కింగ్ కనిష్క కాలం నుంచి 78 AD తర్వాత మనం ఈ విధంగా నేషనల్ క్యాలెండర్ సకాయరాని ఫాలో కావడం జరిగింది. అవర్ గవర్నమెంట్ ఫాలోడ్ ద గ్రిగోరియన్ క్యాలెండర్, మన గవర్నమెంట్ గ్రిగోరియన్ క్యాలెండర్ని ఈ విధంగా ఫాలో చేశారనమాట. ద ఫస్ట్ మంత్ ఇన్ సకాయరా ఈస్ ఈ చైత్రము వైశాఖము ఇవన్నీ ఏంటంటే పాల్గొనం అని చెప్పి ఇవన్నీ ఫస్ట్ నుంచి 12 మంత్స్ వరకు ఉన్నాయి. ఫస్ట్ మంత్ ఏంటి అంటే చైత్రం అనమాట, లాస్ట్ పాల్గొనం అనమాట. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ ఏంటంటే డాల్ఫిన్ అని చెప్పుకోవచ్చు, మనం నేషనల్ ఆక్వాటిక్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ హెరిటేజ్ అనిమల్ ఏంటంటే ఎలిఫెంట్ అనమాట. సత్యమేవ జయతి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ముండకా ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. దీంట్లోని స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే దేవనాగరి స్క్రిప్ట్ అనమాట, అంటే ఎడం పక్క నుంచి కుడి పక్కకు రాయడం జరుగుతుంది అనమాట. అదే మనం ఉర్దూ అయితే రివర్స్ అనమాట. రైటర్స్ ఆఫ్ ద బుక్ చూసినట్లయితే మేఘదూత్ అనేది, శాకుంతలం అనేది, ఉజ్జయిన్ అనేది, రఘువంశం అనేది ఎవరు రాశారంటే కాళిదాసుడు రాశాడు. ఇతన్ని సాంస్క్రిట్లో రాశాడనమాట ఇవన్నీ. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన బుక్స్ అనమాట, మేఘదూతు, శకుంతలము, ఉజ్జయిను, రఘువంశం అనమాట. దీనికి సంబంధించింది కాళిదాసునికి. షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని కాళిదాసు కూడా అంటారనమాట. రామచరిత మానస రాసింది ఎవరు రా అంటే తులసిదాసు, రామాయణం రాసింది వాల్మీకి. ఒక బుక్ ఖచ్చితంగా అడుగుతాడు మిమ్మల్ని, అన్నీ గుర్తుపెట్టుకోండి. మహాభారతాన్ని ఎవరు రాసిందంటే వేదవ్యాసుడు. ఈ విధంగా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీ కావడానికి మెకానికల్ వర్క్, ఎలక్ట్రిసిటీ నుంచి మనకి ఈ హీటు, మెకానికల్ వర్క్, లైట్ ఇవన్నీ అవుతాయన్నమాట. ఈ వాల్యూ ఆఫ్ జీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఎంత ఉంటుందంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది అనమాట. జీ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్లో ఎక్కువ ఉంటుంది, 0 అనేది సెంటర్లో ఉంటుంది అనమాట. పోల్స్లోకి వెళ్ళామంటే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది. అంతే మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. అదేవిధంగా చూసినట్లయితే మనము 272 ఎనర్జీ స్టోర్డ్ ఇన్ డ్రై సెల్ అంటే మనం మామూలుగా పెన్సిల్ సెల్ ఉంటాయా దాన్ని కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట, అది మనకి ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. సో కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఒక పెన్సిల్ సెల్ కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఏ యాసిడ్ యూజ్ చేస్తారు కార్ బ్యాటరీస్లో అంటే ఈ విధంగా H2SO4 ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారనమాట. ఏ యాసిడ్ హ్యాండ్ స్ట్రింగ్ అంటే చీమ కుట్టడం వల్ల అంటే ఫార్మిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు, దీన్ని మిథనోయిక్ యాసిడ్ కూడా అంటారనమాట. ఆల్ఫా రేస్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఉంటాయి, బీటా రేస్ అయితే నెగిటివ్ ఉంటాయి, గామా రేస్ అయితే న్యూట్రల్ ఉంటాయన్నమాట. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ ఆన్ ఫ్రీజింగ్, డెన్సిటీ అనేది మాస్ బై వాల్యూమ్ సూత్రం అనమాట. అండ్ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఒకసారి మనము ఫ్రీజ్ చేసినామంటే ఆటోమేటిక్గా వాటర్ బాటిల్ కూడా రిఫ్రిజిరేటర్లో డీఫ్రిజర్లో పెట్టిన బాటిల్ కూడా పగిలిపోతున్నాం అంటే దాని వాల్యూమ్ అనేది పెరుగుతుంది అనమాట. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1 అని చెప్పుకోవచ్చు. సోలార్ సిస్టంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఏ రీజన్లో ల్యూనార్ ఎక్లిప్స్ అనేది కనపడుతుందంటే పెనంబ్రా రీజన్ అనమాట. ఎక్కడ మన అస్సలు చంద్రుడు అనేది కనపడదు, పూర్తిగా మనము ఈ ల్యూనార్ ఎక్లిప్స్ జరుగుతుందంటే అంబ్రా రీజన్లో ఈ విధంగా ఏ కనపడదు అనమాట. పెనంబ్రా రీజన్లో కొద్ది గొప్ప చూడొచ్చు మనము. అదేవిధంగా ఎప్పుడైతే చంద్రుడు సూర్యుడికి మరియు మధ్య మన భూమికి మధ్యలోకి వస్తాడో దాన్ని ఏమంటారంటే చంద్రుడు అడ్డం వచ్చినాడంటే ఎవరికి గ్రహణం పడుతుంది, ఎవరు కనపడకుండా పోతారంటే వాళ్ళు సూర్యుడు కనపడకుండా పోతారు. ఎవరైతే కనపడకపోతే వాళ్ళని సూర్యగ్రహణం అంటారు, దాన్ని సోలార్ ఎక్లిప్స్. అదే చంద్రుడు కనపడకుండా పోతాడు కాబట్టి లూనార్ అంటారు అనమాట. ఎప్పుడైతే భూమి అనేది సూర్యుడికి మరియు ఈ చంద్రుడికి మధ్యలో వచ్చినప్పుడు ఉంటే దాన్ని ల్యూనార్ ఎక్లిప్స్ అంటే, దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ టైం టేకెన్ బై ద మూన్ టు టేక్ 1 రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ అంటే భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే ఈ రెవల్యూషన్ టైం ఎంత అంటే టైం పీరియడ్ అంటే 28 రోజులు అని చెప్పుకోవచ్చు. అదే మనము భూమి తనదటాన్ని తిరగడానికి రొటేషన్ చేయడానికి 23 గంటల 56 నిమిషాలని 57 సెకండ్లు అని చెప్పుకోవచ్చు. మొత్తం రెవల్యూషన్ అయితే 324.25 రోజులు అనమాట. ఆ 25, 24 రోజులు తర్వాత 4 సార్లు తర్వాత మనకు లీప్ ఇయర్ అనేది ఫిబ్రవరి 29 వస్తుంది అనమాట. టైం టేకెన్ బై ద సన్ రేస్ టు రీచ్ ద ఎర్త్ ఎంత అంటే 500 సెకండ్లు లేదా 499 అనమాట. ఇవి మనం టైం టేకెన్ టు రీచ్ ద సన్ రైస్ అనమాట, సన్ రైస్ టు ద ఎర్త్ అనమాట. ఈ విధంగా
మనం చూసినట్లయితే ఈ భూమి చంద్రుడి నుంచి ఈ విధంగా రావడానికి మనకి ఏ విధంగా టైం పడుతుందంటే 1.3 సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. పాత్ ఆఫ్ ద ప్లానెట్ అరౌండ్ ద సన్ ఏంద్రా అంటే ఈ ఎలిప్టికల్ పాత్లో ఉంటాయి కానీ దాన్ని ఆర్బిట్ అంటారనమాట, ఎందుకంటే అవి సెంట్రిపీటల్ ఫోర్స్ వల్ల అది స్టిక్ అయి ఉంటాయి. ఇవి మనకి ఎక్కడికి మూవ్ అవే కాకోకుండా కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఎక్కువగా డిస్టెన్స్ సన్ నుంచి వెళ్ళిపోతుంది కదా మామూలుగా ఈ విధంగా తిరగడం, దాన్ని పొజిషన్ ఏమంటారంటే అపిహీలియం పొజిషన్ అంటారు. ఎప్పుడైతే టైమ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ శాటిలైట్ ఈస్ టైం టేకెన్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్, టైమ్ ఆఫ్ రెవల్యూషన్ అంటే శాటిలైట్ అనేది ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడాన్ని టైమ్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. స్మాలెస్ట్ అండ్ నియరెస్ట్ ప్లానెట్ ఆఫ్ విత్ ద సన్, సూర్యుడి నుంచి స్మాలెస్ట్ నియరెస్ట్ ప్లానెట్ ఏంది అంటే మెర్క్యూరీ అనమాట. దీనికి ఏమి గ్రహాలు అనేవి ఉండవు అనమాట, ఉపగ్రహాలు. అదేవిధంగా లార్జెస్ట్ అంటే మనం చూసినట్లయితే జూపిటర్ అని చెప్పుకోవచ్చు, వీటికి ఎక్కువ ఉపగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. రింగ్ ఉండే ప్లానెట్ ఏంటంటే సాటర్న్ అని చెప్పుకోవచ్చు, ఇదే సెకండ్ లార్జెస్ట్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో డ్వార్ఫ్ ప్లానెట్ ఏంట్రా అంటే ప్లూటో అనమాట. అదేవిధంగా హాటెస్ట్ని మార్నింగ్ స్టార్ కూడా అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు. బ్రైటెస్ట్ స్లో రొటేషన్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏదంటే వీనస్ అనమాట, దీనికి ఏమీ ఉపగ్రహాలు అనేది లేవన్నమాట. సో ఇవన్నీ మనం ఒకే దాన్ని అంటారు. అదేవిధంగా మనము ఫార్దెస్ట్ ప్లానెట్ అంటే నెప్ట్యూన్ అని, ముందు ప్లూటో ఉండేది ఇప్పుడు నో మోర్ ప్లానెట్ అనమాట అది. సో నెప్ట్యూన్ అని చెప్పి ఫార్దెస్ట్ ఉండొచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మనము దేర్ ఆర్ వేరియస్ అది మీకు ఏంటనేది చెప్తా ఉన్నాం. మార్స్ అనేది రెడ్ ప్లానెట్ నే, ఈ విధంగా మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. దిస్ సైజ్ ఆఫ్ ద ఈక్వల్ సైజ్ ఆఫ్ ద ఎర్త్ ఉంటుంది అనమాట. మూన్ ఈజ్ ద న్యాచురల్ సాటిలైట్ ఆఫ్ ద మనం ఎర్త్ యొక్క న్యాచురల్ సాటిలైట్ ఏంటంటే మూన్ అని చెప్పుకోవచ్చు. ఇది థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ అనమాట. ఇది ఫస్ట్ మనకి ఎం అంటే మర్క్యూరీ, వి అంటే వీనస్, మళ్ళీ ఎర్త్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా చూసినట్లయితే మనము టైటాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ శాటిలైట్, సెకండ్ మోస్ట్ శాటిలైట్ ఆఫ్ సాటర్న్ అనమాట. అంటే ఇదేంటంటే ఎక్కువ పెద్ద శాటిలైట్ ఏంటంటే ఈ విధంగా మనము టైటాన్ ఉపగ్రహము, ఎవరికి ఈ ఉపగ్రహం అంటే శనిగ్రహానికి అనమాట. ఇది సెకండ్ మోస్ట్ శాటిలైట్ కూడా శనిగ్రహము సాటర్న్ అని చెప్పుకోవచ్చు. ఏ ఇన్స్ట్రుమెంట్ హెవెన్లీ బాడీస్ని చూడడానికి యూజ్ చేస్తారంటే టెలిస్కోప్ అనేది, హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా అంటారు. ఇది గెలీలియో టెలిస్కోప్ని గెలీలియో కనుక్కున్నాడు. హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా మనం హెవెన్లీ బాడీని చూడడానికి యూజ్ చేస్తారనమాట. ఈ టెలిస్కోప్ని కనుక్కున్నది గెలీలియో. ఈ హబుల్ స్పేస్ అనే దాన్ని హబుల్స్ అనేవాడు కనుక్కున్నాడు. ద హెవెన్లీ బాడీస్ విచ్ రౌండ్ ద ప్లానెట్ ఆర్ నోన్ యాజ్ శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. ఏ హెవెన్లీ బాడీస్ తిరుగుతున్నాయంటే శాటిలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ 300 చెప్పాను. సో ఐ హోప్ ఒక్కొక్క చాప్టర్ వైజ్ మీకు ఒక్కొక్క పార్ట్ వైజ్ 300 చెప్తాను. 7 x 21 2100 క్వశ్చన్స్ అని మీకు చెప్పబోతున్నాను. ఇవి చదువుకుంటే నాకు తెలిసి ఆర్మీకి దీని తర్వాత మీకు ఎక్కువ ఏం అడగడు, ఇంతకన్నా అవసరం లేదు. సో మీకు ఇవి నచ్చినట్లయితే ఐ వాంట్ యూ పీపుల్ టు షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ గో త్రూ ఆల్ దోస్ వీడియోస్ వాట్ ఎవర్ ఐ హడ్ టోల్డ్. సో ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. మీకు యు ఆర్ ఫ్రీ టు కాల్, మై మొబైల్ నెంబర్ ఈజ్ 7666-730-252. సో యూ కెన్ సీ మై మొబైల్ నెంబర్ ఇన్ ఆల్ మై వీడియోస్ అనమాట. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మీరు జాయిన్ కావండి ఈ టెలిగ్రామ్లో. మీకు ఇక్కడ ఒక టెలిగ్రామ్ యాప్ ఉందా, ఈ పీడిఎఫ్ అనేది మీకు కనపడుతుంది అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఫ్రమ్ దేర్. సో యూ కెన్ డైరెక్ట్లీ రీడ్ అవుట్, టేక్ ద ప్రింట్అవుట్ అండ్ గో త్రూ ఆల్ దీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.